గణేశుని నవరాత్రులు అయిపోయినాయి. ఇక దుర్గమ్మ నవరాత్రుల పండగ రాబోతున్నది. ఇక ఇప్పటి సందే అమ్మవారి మండపాలు కట్టడు షురు అయితేనే ఉంటుంది. మన తాన తక్కువగానొల్ల కలకత్తాల దుర్గమ్మ వారి మండపాలను చూసి తీరాల్సిందే నువ్వు. ఆగో, ఈ మండపాన్ని చూడుర్రు, ఎంత చిత్రంగా ఉన్నదో. ఇది చూడంగానే ఎవరైనా క్రిస్టియన్ల చర్చి అని అనుకుంటారు, కానీ ఒక్కపారి లోపట చూడుర్రి. అరే, దుర్గమ్మ వారున్నారు లోపట, ఇదేం గమ్మతి? అవో, లోపట అన్ని యేసుదేవుని బొమ్మలే కానొస్తున్నాయి. ఇంతకిది చర్చా దుర్గా మందిరా అని డౌట్ వస్తున్నదిలే. చర్చి కాదు, దసరా నవరాత్రులకు రెడీ అయిన దుర్గమ్మవారి మండపం ఇది. కలకత్తా బిదర్నార్ ఏరియాలో ఉండే శ్రీభూమి స్పోర్టింగ్ క్లబ్ వాళ్ళు పెట్టిస్తున్న అమ్మవారి మండపం ఇది. ఇలా స్పోర్ట్స్ క్లబ్ పెట్టి 50 ఏండ్లట. అందుకే వాటికన్ సిటీలుండే బాసిల్లా చర్చ్ మోడల్లో ఈ తాప మండపం డిసైడ్ చేసిర్రు. 100 మంది కళాకారులు 2 నెలలు కష్టపడి తయారు చేసిర్రట. సేమ్ మన ఖైరతాబాద్ గణపతిని దిద్దినట్టే అనుకోరాదు. పోయిన తాపనేమో బుర్జ్ ఖలీఫా మోడల్లా మండపాన్ని చేపించిర్రు, ఈ తాప ఇది. మస్తున్నది కదా, అన్ని మతాలు ఒక్కటే అన్న కాన్సెప్ట్ మీద చేపిస్తున్నారు అన్నట్టు. మరి ఇది చూసి ఓకే అనుకుంటారో? అమ్మవారి మండపంలో ఏసు బొమ్మలేంది అని పంచాద్దీతారో అక్కడి ఫ్లవర్ పార్టోళ్ళు? చూడాలిగా.